వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళరు. వాళ్ళ పుట్టిన గ్రామం, అక్కడున్న పరిస్థితులు బట్టి వాళ్ళ తప్పని పరిస్థితుల్లో తుపాకీ పట్టుకొని ప్రజల కోసం కుటుంబాలను త్యాగాలు చేసి అడవుల్లోకి వెళ్తారు. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు అడవుల్లో ఉండి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. ఆ విధంగా వెళ్ళిన కొంతమంది అన్నలు తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళు బయటకు వస్తారు. అండ్ బయటికి రావడానికి ప్రధాన కారణం రెండు కనిపిస్తుంటాయి. ఒకటి, సిద్ధాంతపరంగా కొంత వీక్ అవ్వడం కానీ, లేదా అనారోగ్యం పాలవ్వడం కానీ. ఈ రెండు కారణాలతో చాలామంది బయటకు వచ్చిన అన్నలు సమాజంలో వాళ్ళకున్న అవగాహన, అడవుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా చెప్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ చాలామంది వరకు యువతకి మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరికొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. కానీ చాలామంది మాత్రం అడవుల్లోంచి వచ్చిన తర్వాత యువతకి మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసే, వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ జంపన్న అలియాస్ జనుగు నరసింహారెడ్డి గారు. జనుగు నరసింహారెడ్డి గారు వరంగల్ జిల్లా తొర్రూరు నుండి అప్పుడున్న పరిస్థితుల్లో పెత్తందారు పోకడలు నచ్చక అక్కడ ఊర్లో ఉన్న అరాచకాలకు తట్టుకోలేక అతను తుపాకీ పట్టి దాదాపు 35 సంవత్సరాలు అడవిలో ఉన్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్గా 2001 నుంచి ఉన్న జనుగు నరసింహారెడ్డి గారు తిరిగి జనజీవన శ్రవంతులకు వచ్చారు. అతను జనజీవన శ్రవంతులకు రావడానికి కారణం ఏంటి, అక్కడున్న ప్రజాస్వామ్యం పార్టీలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది, ఇప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు విషయాల్ని నరసింహారెడ్డి గారికి తెలుసుకుందాం. నరసింహారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. నరసింహారెడ్డి గారు పీపుల్స్ వార్ అన్న, మావోయిస్ట్ పార్టీ అన్న నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎందుకంటే నేను అటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని అవ్వడం, నక్సల్ ద్వారా పుట్టిన వెస్ట్ బెంగాల్ మా ఫాదర్ అవ్వడం, శ్రీకాకుళం ఉద్యమం బరి ఎక్కడుందో ఆ ప్రాంతం నేను పుట్టి పెరగడంతో, ఆ ప్రాంతంలో పుట్టి పెరగడం వల్ల ఆ పార్టీ మీద నాకు కొంచెం అభిమానం ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రజల కోసం నిరంతరం కుటుంబాలను త్యాగాలు చేసి అడవుల్లో ఉన్న వ్యక్తులు అన్నలు. అటువంటి అన్నలు మీద ఉన్న గౌరవం ఇప్పటికీ అలా కొనసాగుతుంది. కానీ ఇటీవల కాలంలో ప్రజల్లో ఒక అపోహ వస్తుంది, అడవుల్లోకి వెళ్ళిన వారు ఎందుకు వస్తున్నారు వెనక్కి. ఈ మధ్యకాలంలో తీసుకుంటే కొన్ని వేల మంది ఉన్న అన్నలు వందల సాగి పడిపోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, మరికొంతమంది ఏదో వేరే వ్యాపకేషన్ చేయడం చేస్తున్నారు. అంటే ప్రజల్లో అపోహలు అనేటి కారణాలు ఎందుకు అనుకుంటున్నారు. అంతేకాకుండా మీ వరకు తీసుకుంటే, మీరు తుపాకీ పట్టుకుని అడవులకు వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల్లో, అంటే పోలీసులు మీకు టార్గెట్ కాకపోయినా రాజ్యం మీద ఉన్న రాజ్యంలో జరుగుతున్న లోపాలను సరిదిద్దడానికి మీరు చేసిన కార్యక్రమాలు, వీటన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు, మీరు ఇలాంటి పరిస్థితుల్లో తుపాకీ పట్టుకుని అడవులకు వెళ్ళాల్సి వచ్చింది, దానికి ప్రేరణ ఎవరు? ముందుగా నేను ఐ డ్రీమ్ పాఠకులందరికీ కూడా నా నమస్కారాలు చెప్తున్నా. నేను 30 సంవత్సరాల క్రితం ఆనాటి పార్టీ సిపిఎంఎల్ పీపుల్స్ వార్లో కూడా నేను చేరిన 1984లో. నేను చేరడానికి సంబంధించింది నా పైన వ్యక్తిగతంగా ఎలాంటి అణచివేతలు కానీ లేదా ఎలాంటి ఇబ్బందులు కానీ నాకు ఆ రోజు ఏమీ లేవు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రగా టూల్స్ లోపల జాబ్ రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి లోపల నేను ఆ రోజు వెళ్ళిన. నేను నా బ్యాక్గ్రౌండ్కి వస్తే మాది పూర్ క్లాస్, క్యాస్ట్ రెడ్డి అయినప్పటికీ వర్గరీత్యా పూర్ క్లాస్ మాది. నేను గ్రామంలో చదువుకున్నప్పుడే హేతుబద్ధంగా ఉండేటువంటి సాహిత్యం చదివేటండి. నేను సాహిత్యం అన్ని రకాల సాహిత్యం, నా సాహిత్యంలో పాట నేను గీతా మకరందం చదివినా, భగవద్గీతకు సంబంధించిన 100 పేజీలు ఉన్న వాటిని కూడా వాటిని చదివినా, వాటితో పాటుగా అనేకమైన అభ్యుదయ సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యం కూడా నేను 10th బిఫోరు నేను అవన్నీ స్టడీ చేసుకుంటున్నాను. నేను ఒక స్టడీయే కాదు, క్లాస్ లోపల కూడా నేను యావరేజ్ స్టూడెంట్. నేను చదివేవాడిని, ఆటలాడేవాడిని, పాట పాడేవాడిని, అన్ని యాక్టివిటీస్ లోపల గ్రామంలో ఉన్నప్పుడు నాకు ఉండేది. అది కులం రెడ్డి కులం అయినప్పటికీ రెడ్డి క్యాస్ట్ వరకే నేను అక్కడ లిమిట్ అయ్యి లేను. నేను అన్ని కులాలతోటి, అన్ని కులాల లోపల కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నేను కలిసిమెలిసి ఉంటుండే.
చిన్నప్పటి నుంచే నాకు ఒక ఏతుబద్ధ జ్ఞానం అనేది అది డెవలప్ అయిన పరిస్థితి ఒకటి ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన, ఐటీఐ చేసిన, అప్రెంటిషిప్ చేసిన, వివిధ ఫ్యాక్టరీ లోపల వర్కర్గా కూడా పనిచేసాను. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వివిధ లైబ్రరీస్ పోయి లైబ్రరీ లోపల కంటిన్యూస్ చదివేటండి నేను. ఈ పరిస్థితిలో పట్టినే నాకు సిపిఎంఎల్ పీపుల్స్ వారికి సంబంధించిన ఆర్గనైజర్స్ తోటి, ఆ రోజు సైఫాబాద్ కాలేజీ పాలిటెక్నిక్, ఇందులో ర్యాడికల్ సంబంధించిన కార్యకలాపాలు ఎక్కువ జరిగేవి, వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడి అక్కడి నుంచి నేను సిపిఎంఎల్ పీపుల్స్ వారిలో ఒకటి నేను జాయిన్ అయినా. నేను పోవడానికి కారణం వచ్చినప్పుడు నా పైన ఎలాంటి ఒత్తిడి కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేవు. ఆ రోజున్న సమాజాన్ని నేను అర్థం చేసుకుని ఈ సమాజం లోపల అన్యాయాలు ఉన్నాయి, దోపిడీ ఉంది, వీటన్నిటికీ పరిష్కారం ఈ దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలి, సమాజం తీసుకురావాలి అనే దాంతో పోయిన తప్ప నాకు వేరే ఇంకెలాంటివి కూడా లేవు. యాక్చువల్గా చెప్పాలనంటే ఒకప్పుడు నేను జనతా పార్టీని ఇష్టపడ్డా. నేను ఇందిరాగాంధీ ఫాసిస్ట్ నియంతృత్వం కొనసాగించిన పీరియడ్లో 70 ఏళ్ళలోపట్టినే నేను జనతా పార్టీ సపోర్ట్ చేసిన, జయప్రకాశ్ నారాయణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన నేను. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి అంటే కూడా నాకు కొంత ఇష్టమే ఉండే ఆ రోజు. ఆ తర్వాత జనతా పార్టీ పరిపాలన కూడా నేను చూసిన నేను, ఆ పరిపాలన లోపల కూడా ఎలాంటి కూడా ఏమీ లేదని కూడా నేను అర్థం చేసుకున్నా. ఆ పరిస్థితి లోపల నేను సిపిఎంఎల్ పీపుల్స్ వార్ లోపల ఆ రోజు నేను జాయిన్ అయినా. నేను జాయిన్ అయ్యడానికి సంబంధించి వస్తే ఒకప్పుడు నేను చాలా బక్కగా ఉంటుంది, నేను ఫిట్ కాను పీపుల్స్ వార్ పార్టీ లోపల, నేను ఫిట్ కాను. నక్సలైట్లు రోజు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడుస్తారు, చాలా గట్టిగా ఉండవలసి వస్తుంది అనేది ఏదైతుందో అది ఉండే. రకరకాల తప్పుడు అభిప్రాయాలు కూడా నక్సలైట్ల పైన నాకు ఆ రోజు ఉండే. కానీ కొంతమంది స్టూడెంట్స్ నాకు చెప్పిన దాన్ని బట్టి నేను కాన్ఫిడెన్స్ తోటి నేను పోయినా. యాక్చువల్గా నేను పోయిన తర్వాత నేను బక్కగా ఉన్నప్పటికీ, నాకు ఆ రోజు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నేను అసలు నేను ఊహించని విధంగా నేను చాలా నడిచింది నేను. ఓకే, అంటే మీరు వెళ్ళే సమయానికి అంటే మీ వ్యక్తిగత కారణాలతో మీరు పోలేదని మీరు చెప్తున్నారు, సమాజంలో ఉన్న దోపిడీ వ్యవస్థ అంటే మీరు ఆ ప్రాంతంలో మీ పుట్టిన ప్రాంతంలో ఎలాంటి దోపిడీని చూశారు? దోపిడీ అంటే మా విలేజ్కి వస్తే ఏంటంటే అంత పెద్ద చెప్పుకోదగిన భూస్వాములు ఏం లేరు, కొంత ధనిక రైతులు ఉన్నారు. కానీ అక్కడ మా విలేజ్లో మా ఏరియాలో పూట పీపుల్స్ ఫర్ పార్టీ కార్యకలాపాలు లేవు. మాది వరంగల్ జిల్లా అయినప్పటికీ వరంగల్ జిల్లాలో పూట ఇటు సైడ్ ఉంది, వరంగల్కు ఇటు గన్పూరు లేదా చేర్యాల జనగామ ఇటు సైడ్ నర్సంపేట సైడ్ ఉంది, కానీ తొరూరు వైపు పార్టీ కార్యకలాపాలు లేవు. అసలు ఎవరు అక్కడికి వచ్చింది కూడా ఏం లేదు. అది నేను ఇక్కడ హైదరాబాద్ చదువుకుంటున్నప్పుడు ఇక్కడ నేను అర్థం చేసుకుని పోయిందే తప్ప మా గ్రామంలో ఉన్న సమస్య నుంచి పోలే. అయితే ఆ రోజు కరీంనగర్లో వరంగల్లో పూట భూస్వాముల పెత్తనాలకు సంబంధించింది, వాళ్ళ దోపిడీకి సంబంధించింది నేను ఇన్న వాటిని బట్టి నేను అర్థం చేసుకొని ఈ వ్యవస్థను అర్థం చేసుకుని పోయిందే తప్ప నేను అంటే మీకు పుట్టిన ఊరు నుంచి మాత్రం ఎలాంటి ఒత్తిడి లేదు అలాంటి సమస్య. కానీ అదే టైంలో మీరు కొండపల్లి సీతారామయ్య గారు తప్పించిన ఆ ఎపిసోడ్లో కూడా మీరు ఉన్నారనేది పోలీస్ రికార్డ్స్ చెప్తుంటే అది ఎంతవరకు వాస్తవం ఉంటుంది? ఆ రోజుకు నేను బయట ఉన్నా, నేను నాకు పార్టీ సంబంధం కూడా ఏర్పడలేదు. అసలు అప్పుడే కొండపల్లి సీతారామయ్యను ఏదైతే తీసుకుపోయిందో ఆ సందర్భంగానే పరిచయం. ఒక ఆ ఘటన చెప్పాలనంటే ఆ రోజు కొండపల్లి సీతారామయ్య తీసుకుపోయారు, నేను మల్లెపల్లి ఐటీఐలో ఒకటి హాస్టల్లో ఉంటున్నాను. నేను ఫ్యాక్టరీకి పోయి సాయంత్రం హాస్టల్కి వచ్చేవరకే హాస్టల్ రూమ్ లోపల కొంతమంది ఆర్ఎస్యు స్టూడెంట్స్ నా రూమ్ లోపల తలుపులు బంద్ చేసుకొని ఒక విద్యార్థితో మాట్లాడుతున్నారు. నేను తలుపులు కొట్టిన తర్వాత అందరూ రాడ్లు పట్టుకున్నారు, రాడికల్స్ వాళ్ళు. నాకు తెలియదు రాడికల్స్ గురించి కూడా, అప్పటికి కూడా తెలియదు. అది ఒక ఏబీవీపీ విద్యార్థి నాయకులతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే పద్ధతి ఏంటంటే ఆయనే కొండపల్లి సీతారామయ్య తిట్టిండట అంటే పోలీసును చంపి కొండపల్లి సీతారామయ్య అట్లా పోవడం కరెక్ట్ కాదు కదా, పేదోళ్ళ కోసం చేస్తాను అనుకున్నట్లే చంపడం కరెక్ట్ ఎట్లా కరెక్ట్ అని చెప్పి ఆయన మాట్లాడిండని, బూతులు కూడా తిట్టిండని. తిడితే వీళ్ళు ఆర్ఎస్సీ వాళ్ళు
నువ్వు ఇట్లా తిడతావా మా నాయకుడిని అని చెప్పి రాడికల్స్ మాట్లాడతారు. అందులో జనార్దన్ రెడ్డి అని ఒక అతను ఆర్ఎస్కు సంబంధించిన జనార్దన్ రెడ్డి సైఫాబాద్ కాలేజీలో అప్పుడు ఆయనే నాయకుడైన ఆయన మాట్లాడింది, నువ్వు కూడా పూర్ క్లాసే, కొండపల్లి సీతారాయణ కూడా పూర్ క్లాస్ కోసమే పనిచేస్తున్నాడు ఆయనే, ఆయన యాక్చువల్గా పోలీసులు చంపాలని ఏం లేదు, ఆయన బంధించింది కాబట్టి ఒక తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే అది చేయాల్సి వచ్చింది, కానీ యాక్చువల్గా వాళ్ళ అంటే పార్టీ కానీ కొండపల్లి సీతారాయణ కానీ అలాంటి వాళ్ళు కాదు అనే విషయం ఆయన వివరంగా చెప్పిన సందర్భంగా నేను ఇన్ఫ్లుయెన్స్ అయినా. నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత నేను ఆ జనార్దన్ రెడ్డితోటి కానీ లేదా వేరే దామోదర్ రెడ్డి అని ఉండే వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా నాకు ఒక పుస్తకం ఇచ్చారు, రంగనాయకమ్మ రాసిన పుస్తకం, పెట్టుబడి అనే ఒక పెట్టుబడిని పరిచయం చేసిన ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని చదివినాను, ఎట్లా సమాజంలో కూడా పెట్టుబడి అనేది ఎట్లా ఏ రకంగా ప్రజల్ని కార్మిక వర్గాన్ని ఎట్లా దోపిడీ చేస్తుంది అనే విషయం అందులో చాలా వివరంగా ఉంది. అది అది చదివిన తర్వాత నేను కంటిన్యూగా సైఫాబాద్ కాలేజ్ పాలిటెక్నిక్ పోయి పుస్తకాలు చదివేటోడి నేను. అట్లా నేను చాలా తొందరగా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఎక్కువ టైం తీసుకోకుండా నేను అడవికి వెళ్ళిపోయినా. ఫస్ట్ ఎవరు ప్రేరణ ద్వారా అడవిలోకి వెళ్ళారు, ఏ అడవిలో ప్రవేశించారు? నేను పోయింది ఫస్ట్ జనార్దన్ రెడ్డితోటే, ఎవరైతే ఆ రోజు ఆ ఐటీఎల్ పట్ల మాట్లాడారో జనార్దన్ రెడ్డిని, ఆయనే నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోయాను. పోయేటప్పుడు కూడా ఏంటంటే మేము ఆ రోజు తిండి కూడా తినలే, యాక్చువల్గా నా డబ్బులు ఏవైతే ఉన్నాయో నా డబ్బులు మొత్తం కూడా మా ఫ్రెండ్స్కు ఇచ్చేసిన, పోయి హోటల్లో వెయిట్ చేసిన, పైసలు లేవు కాబట్టి హోటల్ లోపల మమ్మల్ని తీసుకుపోయే ఒక వ్యక్తి చా తాగండి అని చెప్పి అక్కడ మాట్లాడాడు, చా తాగినాం, ఇంకేదో టిఫిన్ తిన్నాం, ఆయన డబ్బులు ఇస్తారనుకుంటే ఆయన డబ్బులు ఇవ్వాలి ఇప్పుడే వస్తున్నాను ఆయన వెళ్ళిపోయాడు. ఆయన 2 గంటలు హోటల్లో వెయిట్ చేసినాం మా ఊర్లో, ఇక్కడ హైదరాబాద్ లోపల దిల్షుఖ్ నగర్ ప్రాంతం లోపల మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు సంబంధించింది. తర్వాత 2 గంటల తర్వాత వచ్చిన తర్వాత మేము కార్లో ఎక్కి పోయినాం, సీతామాధేపురం అడవికి మేము వెళ్ళిపోయినాం. పోయేంతవరకు కూడా మాకేం తిండి లేదు. రాత్రి 12 గంటలకు పోయిన తర్వాత అక్కడే ప్రతాప్గిరి అని ఒక విలేజ్ ఉండే, ఆ విలేజ్ లోపల అక్కడ ఒక దళం ఉంది, ఆ దళం రైతులతోటి మాట్లాడుతారు. ఆ సందర్భంగానే మాకు ఆ రైతులు పెట్టిన తిండే మాకు మా ఆకలి తీర్చింది. అది